సత్వం అంటే ఇమోషన్స్ అని అర్థం, మంచి అని అర్థం, క్యారీయింగ్ అని అర్థం. మనం తీసుకెళ్ళేది ఏదైనా సినిమా చూసినా కథ చూసినా లేదా మంచి మామిడి పండు తిన్నా అబ్బా ఎంత బాగుందిరా, ఇడ్లీ ఎంత బాగుందిరా, చట్నీ ఎంత బాగుందిరా అంటే తీసుకెళ్ళేది, డిస్కస్ చేసుకునేది అర్థాలు కూడా అందులో ఉన్నాయి. సత్ అంటే ఇక్కడ భాషలో ఇమోషన్స్, నవరసాలు. ఒక నటుడికి నవరసాలు ఎంత ఇంపార్టెంట్, అందరు బాగున్నాడు, చాలా మంది ఫ్యాషన్ లో ఉంటారు, డిజైనింగ్ ఉంటారు, మన రోడ్లు మీద చూస్తుంటాడు, చాలా అందంగా ఉంటాడు, ఆరు అడుగులు బాగా కండదిరిగి ఉంటాడు, ఎక్స్ప్రెషన్స్ పలకలేడు, ఇమోషన్స్ పలకలేడు. తమ్మందే సాత్వికం శివం. ఎక్స్ప్రెషన్స్ లేకపోతే వేస్ట్, ఇమోషన్స్ లేకపోతే వేస్ట్. ఫిజికల్ గా యాక్ట్ ఎలా ఉండాలి అంటే వాయిస్ డైలాగ్ డెలివరీ డిక్షన్ ఎలా ఉండాలి, మేకప్ అండ్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, ఇమోషన్స్ ఈ నవరసాలు ఎలా ఉండాలి, ఎలా పలకగలగాలో వాడే నిజమైన యాక్టర్. మీరు వీటిలో సాధన చేయండి, యువర్ బికమ్ గుడ్ యాక్టర్స్ ఆ కాలంలో. ఈ రోజు మనం దాన్ని యాడ్ చేసుకుని గుడ్ వాయిస్ యాక్టర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా బ్యూటిఫుల్ గా ఫిజిక్ పెట్టుకోండి, మెయింటైన్ చేయండి, బ్యూటిఫుల్ వాయిస్ కల్చర్ ప్లస్ మైనస్ తెలుసుకోండి, మేకప్ కాస్ట్యూమ్స్ ఓకే, ఎందుకంటే